దివ్యవాణి ప్రేక్షకులకు యేసునామమున శుభములు. ఈనాడు మనం కర్నూలు మేత్రాసనం, క్రీస్తురాజు దేవాలయం, తాడిపత్రి విచారణందు ఉన్నాం. ఇక్కడ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ ఎమిలీ రాజు గారు మనతో ఉన్నారు. క్రీస్తురాజు పండుగ మహోత్సవాన్ని గురించి మన దివ్యవాణి ప్రేక్షకులతో తన మనోభావాలను పంచుకోవాలని కోరుతూ ఉన్నాం. చెప్పండి ఫాదర్. అందరికీ శుభాభివందనాలు. ఈరోజు తల్లి తిరుసభ క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటుంది. అదేవిధంగా తాడిపత్రి దేవాలయము క్రీస్తురాజు దేవాలయము, కర్నూలు మేత్రాసనంలోనే గొప్పగా ఈ దేవాలయం పండుగను జరుపుకుంటాం. ఈరోజు మరి వేలాది సంఖ్యలో ప్రజలు హాజరవ్వారు. అదేవిధంగా మరి కర్నూలు మేత్రానులు పూల అంతోనీ బిషప్ గారు ఈ పూజను నిర్వహించబోతూ ఉన్నారు. దాని తర్వాత మరి అందరూ భక్తులందరూ భోజనం చేసి మరి దేవుని ఆశీర్వాదం కొరకు ఎంతోమంది వస్తారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఈ క్రీస్తురాజు మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మేమందరం కూడా దేవుని ఆశీర్వాదం కొరకు మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ ఈ క్రీస్తురాజు మహోత్సవంలో పాల్గొనాలని, ఈ దేవాలయాన్ని దర్శించాలని, మీరు ఆశీర్వాదం పొందాలని మేము కోరుకుంటూ ఉన్నాం. తాడిపత్రి విచారణ ఉపదేశి బందెల విజయ్ కుమార్ గారు పండగ విశేషాలను మనతో పంచుకుంటారు. మా తాడిపత్రి విచారణలో ఈ క్రీస్తురాజు మహోత్సవంని మేమెంతో ఘనంగా జరుపుకుంటాము. మొదటగా నవీనాలతో ఈ క్రీస్తురాజు మహోత్సవాన్ని మేము ప్రారంభించి చివరగా క్రీస్తురాజు మహోత్సవంతో ముగిస్తాము. ఎంతోమంది భక్తులు ఈ యొక్క మహోత్సవంలో నవీనాలలో పాల్గొని దేవుని యొక్క ఎన్నో ఆశీర్వాదములను మా విచారణలో పొందుతూ ఉన్నారు. ప్రత్యేకించి మేము ఈ క్రీస్తురాజు మహోత్సవం కొరకు, దానికి సిద్ధపాటు కొరకు మేము కూటాలు నిర్వహించాం. అందులో ఎంతోమంది స్వస్థత పొందారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం మా విచారణలో క్రీస్తురాజు మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరూ మా విచారణలో ఇంత ఘనంగా జరగడానికి కారణం ఏమిటంటే, మా విచారణలోని యువతీ యువకులు, పెద్దలు, స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబం వలె మేమందరం కలిసి చేసుకుంటాం. కాబట్టి మా యొక్క కర్నూలు మేత్రాసనంలో తాడిపత్రి విచారణలో ఈ యొక్క క్రీస్తురాజు మహోత్సవం అంత ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ దేవుని యొక్క దీవెనలను పొందుతూ ఉంటాము. కావున ప్రతి ఒక్కరిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తిరిగి మేము జరుపుకునే ఈ క్రీస్తురాజు మహోత్సవంలో మీరు కూడా పాల్గొని క్రీస్తురాజు యొక్క దీవెనలు పొందాలని మేము ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము. Thank you.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటగా అందరికీ క్రీస్తురాజు మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము మీతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులారా, మఠవాసులారా, విశ్వాసులారా, ప్రేమైనటువంటి బాలబాలికలారా, విశ్వమంతా కూడా ఈరోజు విశ్వాధిపతియగు క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతోంది. ఆగమన కాలము ముందు ఆదివారాన్ని క్రీస్తురాజు మహోత్సవముగా కొనియాడటం మనందరికీ కూడా ఆనవాయితీ. ఈ క్రీస్తురాజు మహోత్సవానికి ముందు
ఆదివారాన్ని నిరుపేదలకు అంకితం చేస్తూ ఆ రోజును అర్థవంతంగా కొనియాడమని, పేద ప్రజలకు మనకు చేతనైనంత సహాయాన్ని మన యొక్క ప్రేమ కేవలము మాటలలోనే కాక చేతలలో చూపించమని ఆహ్వానించి ఉన్నారు. ఈరోజు ఈ క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతున్న మనందరం కూడా ఆ క్రీస్తు ప్రభు ఇహలోక సంబంధమైనటువంటి విషయాలలో, ఇహలోక సంబంధమైనటువంటి అధికారాన్ని, ఆజమాయిషిని, రాజ్యాధికారాన్ని కోరుకోవటం లేదు. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో అలాగే క్రీస్తు ప్రభువు కూడా మనలందరినీ ప్రేమించాడు. మరి మిన్నగా పేదలకు, నిర్భాగ్యులకు, దరిద్రులకు ఆయన ఎల్లప్పుడూ ఆదరువుగా, చేదోడు వాదోడుగా ఉంటూ తన యొక్క ప్రేమను, తన ప్రాణాన్ని సహితము సిలువపై అర్పించి ఆ ప్రేమను చాటుకున్నాడు. విశ్వాధిపతి అయిన ఆ క్రీస్తు రాజు బిడ్డలంగా, శిష్యులంగా ఆయనను రాజుగా అంగీకరిస్తూ ఆయన ఇచ్చినటువంటి ప్రేమ సూత్రాన్ని ఒక ఆజ్ఞగా మనము పాటిస్తూ వాక్యానుసారము మన యొక్క జీవితాలు నూరంతలుగా ఫలింపచేయమని ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఈ బలి పూజలో పాల్గొందాం. నూతనంగా దివ్య సప్రసాదాన్ని పాల్గొనే బాల బాలికలున్నారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకించి వారి కుటుంబాలు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క విశ్వాసిని వ్యక్తిగతంగా, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ క్రీస్తురాజు ఆశీస్సులతో నింపమని ప్రార్థించుకుంటూ ఈ బలి పూజను కొనసాగించుదాం. ఇప్పుడు అందరం కళ్ళు మూసుకొని చేతులు జోడించి మనము చేసినటువంటి పొరపాట్లను, ఇతర పాపములను క్షమించి ఆ దయగల దేవుడు మన్నింపును దయచేయాలని వేడుకున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటినీ పునరుద్ధరింప చిత్తగించితిరి.
మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తి పొంది మహావైభవము గలవాడైన నీ సేవకు అంకితమగినట్లును నిత్యము నీ స్థితిగానమును చేయుచుండునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వ విపుడైన క్రీస్తురాజు మహోత్సవము. నా గొర్రెలారా, నేను మీలో ప్రతి దానికి తీర్పు తీర్పును. గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. మొదటి పట్టణము హెజ్కేయేలు గ్రంథము 34:11-12 నుండి 17 వరకు. ప్రభువునైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదకెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదరైన తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపింతును. ఇది ప్రభువునైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును, గాయపడిన వానికి కట్టుకట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. నా గొర్రెలారా, ప్రభువునైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతిదానికి తీర్పు తీర్తును. గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. ఇది ప్రభువు వాక్కు. నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదరని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడు అనుట సత్యము. ఏలైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుషుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు, అప్పుడు అంతము వచ్చును. అధికారులను శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులనందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచి వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనమును చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలైనా దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. సమస్తమును అనగా దేవుడి మినహా సమస్తమును ఆయనయే క్రీస్తు. క్రీస్తు పాదముల కింద ఉంచినన్నదై సుస్పష్టము. కానీ సమస్తమును క్రీస్తు పాలనకు లోను గావించిన తర్వాత కుమారుడగు ఆయనయే సమస్తమును తనకు లోబరిచిన దేవునకు తనను తాను లోబరుచుకొనును. అప్పుడు
దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును. ఇది ప్రభువు వాక్కు. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము ఇరవై ఐదవ అధ్యాయము వచనములు 31 నుండి 46 వచనం వరకు. యేసు తన శిష్యులతో, మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరుచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రి చే దీవింపబడిన వారా, రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయనా, నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమున సగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పిక కొని ఉండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడనై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన, ఈ నా సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పండు. ఏలయనా, నేను ఆకలి కొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పిక కొని ఉంటిని దాహము తీర్చలేదు, పరదేశునై ఉంటిని నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనై ఉంటిని నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగివై ఉంటిని నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని
నన్ను దర్శింపరాలేదు అను. అప్పుడు వారు కూడా, ప్రభు నీవు ఆకలి కొని ఉండుట, దప్పిక కొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడవై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుట, మేము ఏనాడు చూచి పరిచర్య చేయలేకపోతేమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథులందు ప్రేమైనటువంటి గురువులారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, ఈ విశ్వంలో ఎంతోమంది రాజ్యాలు నేలారు, ఎంతోమంది రాజులుగా రాజ్యాలు ఏలారు, కానీ ఎవ్వరు కూడా శాశ్వతంగా వారి యొక్క రాజ్యము రాజ్యాధికారము ఏది కూడా నిలవలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమంది రాజ్యాలు ఏ విధంగా ఏలారు అన్నది మనం చెప్పుకోవచ్చు. ముస్సోలిని, హిట్లర్, స్టాలిన్ ఈ విధంగా గొప్ప గొప్ప వ్యక్తులను మనం చూడవచ్చు. కానీ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వవిభుడైనటువంటి క్రీస్తురాజు యొక్క రాజరికము, రాజతత్వము ఈ ప్రపంచములో ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అని అంటే అది కేవలము ఒక్క క్రీస్తురాజు పండుగ మాత్రమే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంతటి గొప్ప పండుగను మన విచారణలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యు ఆల్. మన పవిత్ర గ్రంథ సంప్రదాయం ప్రకారం మనము చూసుకున్నట్లయితే పాత నిబంధనలో రాజులు సీనాయి నిబంధన ద్వారా యావే ఒక్కడే రాజు అన్నది మనకందరికీ కూడా తెలుసు. ఫిలిస్తీయులలో పోరాడటానికి రాజులను ఎన్నుకున్నారు. అందులో మనం సౌలు, దావీదు, సొలొమోను అనే ఈ వ్యక్తులను మనం చూస్తాం. దావీదు రాజు శాశ్వతంగా కొనసాగుతుందని నాథాను ప్రవక్త ద్వారా దేవుడు పలికాడు. ఈ సాంప్రదాయంలో రాజు యొక్క బాధ్యతలను మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, గుర్తు చేసుకుంటే, వీళ్ళు ధర్మశాస్త్ర నియమాలకు కట్టుబడి ఉండాలి. దేవుడు నియమించిన వాడు కనుక గొప్పవాడు, పూజ్యుడు, దేవుని దత్తపుత్రుడుగా పరిగణించబడతాడు, యాజకుడిగా పనిచేస్తాడు, దేవుని దీవెనలను ప్రజల మీదికి తీసుకుని వస్తాడు. ఆదర్శ రాజులు ప్రజలు దేవుని వైపు, ప్రజలను దేవుని వైపు మళ్లించారు. దుష్ట రాజులు ప్రజలను వేరు మార్గమున పయనింపచేసి ఒక దుర్మాతృకగా నిలిచారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. పాత నిబంధనలో మనకు రాబోయే మెస్సయ్య రాజును గురించి ప్రస్తావించబడింది ప్రవక్తల ద్వారా. రాబోయే కాలంలో మెస్సయ్య నూతన రాజుగా వస్తాడని ప్రవచనాలు పలికారు ప్రవక్తలు. అతడు నీతితో పరిపాలన చేస్తాడు, ప్రత్యేకించి యెషయా గ్రంథం. అతని ఏలుబడిలో ప్రజలు శాంతి సౌఖ్యాలతో జీవిస్తారు. ఆయన కాలములో
సముద్రము నీటితో లాగే నీటిలో లాగే దేశము ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది. దేవుడు దావీదు వంశమును మంచి నీతి గల రాజును ఎన్నుకుంటాడు. ఇది అలనాడు రాజులను గురించి ప్రస్తావించినటువంటి ప్రవక్తల ప్రవచన. ఇజ్రాయేలు బానిసత్వం. బాబిలోనియా రాజు సిద్కియా రాజును ఇజ్రాయేలు ప్రజలను ప్రవాసానికి కొనిపోతాడు. ఇజ్రాయేలులలో పర్షియా రాజుల పరిపాలన, ముఖ్యంగా హేరోదు రాజు గురించి ఎక్కువగా మనం చదువుకుంటాం. అదేవిధంగా రోమియ చక్రవర్తులను గురించి, ఈ ఇజ్రాయేలు బానిసత్వాన్ని గురించి మనకు తేట తెల్లంగా కనపడుతూ ఉంది. ఇంతటి బానిసత్వములో మెస్సయ్య కోసం ఎదురుచూపులు. మెస్సయ్య త్వరలో వస్తాడు అని చెప్పి వాళ్ళు ఉవ్వుల్లూరారు. మెస్సయ్య ఒక విశ్వ విజేతగా, విజయశీలుడుగా నిలుస్తాడు అని ప్రజలు భావించారు. మెస్సయ్య మనల్ని అన్న జాతుల రాజుల పరిపాలన నుండి విముక్తినిస్తాడు అని ఎన్నో కలలు కన్నారు. కానీ నూతన నిబంధనలో మనకు ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. ప్రధానంగా దైవరాజ్యాన్ని గురించే ప్రస్తావన ఎక్కువగా మనకు కనపడుతూ ఉంది. దైవరాజ్యాన్ని స్థాపించేవాడు మెస్సయ్య, ఆయన రాజు, కానీ రాజకీయ విధానములో కాదు. ప్రజలు ఆయనను లౌకికమైనటువంటి రాజుగా ఊహించుకుంటారు, ఊహించుకున్నారు కూడా, ఆ ఊహలోనే బ్రతికారు. కానీ క్రీస్తు వారి అభిప్రాయానికి భిన్నంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచాడు. రొట్టెలు పంచి జన సమూహానికి ఆహారంగా పెట్టినప్పుడు ప్రజలు ఉత్సాహముతో ఆయనను రాజును చేయాలని ఆశపడతారు. కానీ ప్రభువు వారి యొక్క ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళటం మనం గమనిస్తాం. ఆయన ఒక సైన్యాన్ని స్థాపించి సింహాసనం మీద కూర్చొని అన్య రాజులను ఓడించి తరిమివేయాలని ఆశించారు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు పలికినటువంటి మాటలు, ముఖ్యంగా ప్రభువు పాటల సమయములో ఈ విషయాలు మనకు బయటపడుతూ ఉన్నాయి. యెరూషలేం ప్రజలు ప్రభువును ఉద్దేశించి అంటున్నారు, ప్రభువు పేరిట వచ్చే రాజు స్తుతింపబడునుగాక అని అరిచారు. ఆ సమయంలో ఆయన రాజ బిరుదుని ఒక విధంగా పరోక్షంగా అంగీకరించాడని చెప్పవచ్చు. నతనియేలు, నీవు ఇజ్రాయేల్ రాజువి అని అన్నాడు. పిలాతు, నీవు యూదుల రాజువా, రాజ బిరుదును అంగీకరిస్తూనే ప్రభు ఈ మాటలు చెప్తాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని మాత్రం జవాబు ఈ సువిశేషంలో మనం వింటాం. సైనికులు అతన్ని యూదుల రాజు అని నమస్కరించారు. ఇదిగో యూదుల రాజు, ఈయనను చూడుము అని హేళన చేశారు. కొంతమంది యూదులు మాత్రం దుష్టబుద్ధితో సీజరును రాజుగా ఎన్నుకొని క్రీస్తును నిరాకరించటం మనం గమనిస్తూ ఉన్నాం. సిల్వ మీద విలాసం నజరేయుడైన యేసు యూదుల రాజు అని ఆయనకు సిలువపై ముద్రించడం మనం గమనిస్తూ ఉన్నాం. సిలువ క్రీస్తు రాజత్వాన్ని ప్రస్ఫుటంగా తెలిపించి మంచి దొంగ కూడా అన్నాడు, అయ్యా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను గుర్తించుకో అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలను చూసినప్పుడు బహుశా ఇజ్రాయేల్ ప్రజలు, ఎన్నో ఆశలు కలలు కన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా నిరాశ నిస్పృహలు చెందారు అని చెప్పడం ఏమాత్రం ఆశ్చర్యకరం కాదు. కానీ ప్రభు ఉత్థానము తర్వాత రాజుగా ఆ క్రీస్తు ప్రభు, ఉత్థాన క్రీస్తు పాస్క వత్తిని మనము వెలిగించేటప్పుడు నిన్న నేడు రాపు
నిన్న నేడు రేపు క్రీస్తు ప్రభు రాజు. ఉత్థానం తర్వాత శిష్యుల బోధ ద్వారా అతని రాజ్యం వ్యాప్తి చెందుతూ ఉంది. ముఖ్యంగా అపోస్తల చర్యలు మొదటి అధ్యాయం. ఆయన రాజత్వము ఈ లోకపు రాజుల అధికారాన్ని నిరాకరించదు. ఇప్పుడు మనం అంధకార శక్తి నుంచి తప్పించుకొని అద్భుతమైన ఆయన వెలుగు రాజ్యములోనికి ప్రవేశిస్తాము. మనమందరము గౌరవించబడతాము. ఈరోజు సువిశేష పఠనం ప్రకారము మరి ఉత్థాన క్రీస్తు ఆ రాజు రెండవ రాకడ ప్రత్యేకించి దర్శన గ్రంథం ఈ విధంగా చెబుతూ ఉంది. క్రీస్తు లోకాంతమున రాజుగా దర్శనమిస్తాడు. ఈ లోకపు రాజులు ఏకమై గొర్రెపిల్లను ఎదిరిస్తారు. అయినా గొర్రెపిల్ల వారిని జయిస్తూ ఉంది. ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ప్రభు విరోధులందరినీ జయించి రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. దేవుడు శత్రువులను అతని పాదపీఠం చేస్తాడు. అతడు శత్రువులను జయించి పరిపాలిస్తాడు, ఈ రాజ్యాన్ని ఏలుతాడు. పూర్వం అతని కొరకు ప్రాణాలు అర్పించిన వేద సాక్షులు ఆయనతో పాటు రాజ్యపాలనం చేస్తారు. లూకా శుభవార్త 22:30. మీరు నా రాజ్యములో నాతో పాటు విందారగిస్తూ సింహాసనాల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 తెగలుగా ఏలుతారు అని శిష్యులకు ముందుగానే వాగ్దానం చేయటం. ఉత్థాన క్రీస్తు మనకు రాజు. క్రీస్తు ఎప్పటికీ రాజే. ఆ రాజుకు మనం సదా విధేయులమై ఉండాలి. ఆయన ఆదేశాల ప్రకారం జీవించాలి. ఈ లోకంలో ఆయన అడుగుజాడల్లో నడిచి చివరన ఆయన రాజ్యములో ప్రవేశించాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతున్న మనమందరం కూడా క్రీస్తురాజును రాజుగా ఎన్నుకొని ఆయనను గౌరవించాలి. మహారాజుల యొక్క ఆస్థానాన్ని మనము వర్ణించినట్లయితే కవులు, విద్వాంసులు, ఆస్థాన కవులు రాజులను పొగుడుతూ పద్యాలు ముఖస్థుతి చేస్తూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. పాలకుల అహం పొంగేలా మాటలు చెబుతారు. మనము కూడా చాలాసార్లు మన యొక్క తెలివినో అతి తెలివినో ప్రదర్శిస్తూ ఉంటాం. ముఖస్థుతి పొగడ్తలతో ముంచేయడంలో సిద్ధహస్తులం. మనమందరం కూడా దానిలో పట్టభద్రులమని చెప్పవచ్చు. సిసెరో అంటే ఈ రోమ్ నగరములో ఈ ముఖస్థుతిని ఒక దుర్గుణముగా, అవలక్షణముగా, కేవలం బహుమతుల కోసం, సొంత లాభం కోసం, మంచి మంచి స్థాయిల కోసం చేసే ప్రయత్నం అన్న విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తురాజు పండుగను కొనియాడటము మనము ఆ క్రీస్తు రాజుకు ఇచ్చే గౌరవం. ఇంతమందిమి ఈరోజు ఎన్నో 9 రోజులుగా మనం ప్రయాసపడుతూ, బహుశా అంతకంటే ఎక్కువ రోజులుగా ప్రణాళికలు వేస్తూ ఈ పండుగను మనము నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ క్రీస్తు రాజును రాజుగా గౌరవించి విశ్వానికి రారాజుగా మన జీవితంలో కూడా అత్యున్నత గౌరవ వందనం ఆయనకే చెందాలి అని ఈ పండుగ నిర్వహించుకుంటూ ఉన్నాం. దేవుడిని మన రాజు అని బిరుదివ్వటం ఆయనకు మనమిచ్చే గౌరవం. అలాంటి దేవుడికి వ్యక్తిగతమైనటువంటి ముఖస్థుతి ఎప్పుడు కూడా మన దేవుడు కోరడు. ఆయన దృష్టి ఎప్పుడు కడపటి వారి కోసం, చిన్నవారి కోసం, గెంటి వేయబడిన తప్పిపోయిన వారి పైన ఉంటూ ఉంది. పెద్ద పెద్ద అలంకారాలు, శోభ, కాంతి, వెలుగులు, జిలుగులు, పెద్ద పండుగ వాతావరణం, పెద్ద పెద్ద శబ్దాలతో సంగీతం వంటివి కాదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజుకు మహిమ తెచ్చిపెట్టేటివి
ఇవన్నీ కూడా ఒక విధంగా ఆ ప్రభువుకు గౌరవాన్ని చేకూర్చవు. కానీ ఈరోజు పఠనాలు మనకు చెబుతూ ఉన్నాయి. మొట్టమొదటి పఠనము ఎజేకియల్ గ్రంథంలో చెబుతూ ఉన్నాడు, నేనే నా గొర్రెలను మేపుతాను. ఎజేకియల్ గ్రంథము 3:11-12 నా గొర్రెలను నేను నడిపిస్తాను, నా గొర్రెలను నేను పోషిస్తాను, చెల్లా చెదరై నా నుండి వీడిపోయినటువంటి గొర్రెలను నేను రక్షిస్తాను, అనేకమైనటువంటి గాయాల పాయలైనటువంటి గొర్రెలను నేను గుణపరుస్తాను. ద లీడింగ్, ఫీడింగ్, ప్రొటెక్టింగ్ అండ్ హీలింగ్, ఇది మొదటి పట్టణంలో మనకు తెలిసి వస్తుంది. రాజు అని అన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇజ్రాయేల్ ప్రజలు ఆ విధంగా వారు రాజు కోసం ఎదురు చూడటం తప్పులేదు. బానిస బ్రతుకుల్లో ఉన్నారు కాబట్టి ఒక నూతన ఆశ, కొత్త ఆశ వారిలో ఉండటం తప్పులేదు. కానీ సంచలనాత్మకంగా ఆ క్రీస్తు ప్రభు యొక్క నిర్ణయము, ఈ రాజ్య పాలన, రాజ్యాధికారము ఇహలోక సంబంధమైనది కాదు, నాది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి తండ్రి చిత్తాన్ని శిరస వహించి ఆ తండ్రి దగ్గరికి చేర్చటమే ఆయన లక్ష్యంగా ఆ క్రీస్తు ప్రభు అంగీకరించడం మనం చూస్తూ ఉన్నాం. మనమందరము కూడా ఆ క్రీస్తు ప్రభును రాజుగా స్వీకరించాం. ఆ రాజు యొక్క అభిమానులం, అనుచరులం, శిష్యులం, ఆయన బిడ్డలం అని చెప్పటం కాదు. ఆయన నడిపింపు కోసం మనము ఆశించాలి. ఆయన నడిపింపు అని అన్నప్పుడు మనస, వాచ, క్రియ త్రికరణ శుద్ధిగా ఆయన చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని ఆలకించాలి. వాక్యానుసారము మన జీవితాలను ఫలింపచేసుకోవాలి. ఆయన గొర్రెల కాపరిగా తన యొక్క గొర్రెలను పోషిస్తాడు. ఈరోజు పోషణ అని అన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క దివ్య వాక్కు, మరి ముఖ్యంగా ఈరోజు నూతనంగా మన చిన్న బిడ్డలు స్వీకరించే దివ్య సప్రసాదం, దివ్య ఆత్మ, దివ్య భోజనము, ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారం నా శరీరం అన్నాడు ప్రభు. దీనిని మనం అర్థం చేసుకోవాలి, దివ్య సప్రసాదము. అలాగే ప్రభువు మనల్ని రక్షించుటకు ఎప్పుడు కూడా సంసిద్ధతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కానీ ఆ రక్షణలో భాగస్థులం అయ్యేదానికి ఆయనకు అనుంగు బిడ్డలుగా ఆ యొక్క వెలుగును, ఆధ్యాత్మికమైనటువంటి సిరులను పొందే అర్హత మనము పొంది ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మానవులం, బలహీనులం, పాపాలు చేస్తూ ఉన్నాం, పాపపు ఆలోచనలు మనలో ఉన్నాయి. కానీ ఎటువంటి పాపినైనా, ఎలాంటి పాపాన్నైనా ఆయన వెలనిచ్చుకున్నాడు. తన యొక్క రక్తాన్ని సిలువపై చిందించి పాపిని రక్షించాడు. కాబట్టి మనము విశ్వసించాలి, తప్పక ప్రభువు నన్ను గుణపరుస్తాడు, ఈ పాపపు రోగము నుంచి ఈ ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అన్నటువంటి నమ్మకము మనము కలిగి ఉండాలి. ఈరోజు ఈ పండుగ రోజు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతున్న మనము 4 విషయాలను గుర్తుపెట్టుకుందాం. క్రీస్తు రాజు అని అన్నప్పుడు ఆ ప్రభు దేవుడైనప్పటికీ ఒక, బహుశా ఈ మాట చెప్పడంలో తప్పులేదు, నిరుపేదగా మనమందరము కూడా అసహ్యించుకునే ఆ పశువుల కొట్టము,
ఆయన జన్మించుటకు ఎన్నుకున్నాడు. అంతటి మురికిలో ఆ దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క అద్భుత శక్తిని మనకందరికీ కూడా ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ క్రీస్తురాజు మనస్తత్వాన్ని, తత్వాన్ని, ఆయన సిద్ధాంతాన్ని, నేనే మార్గం సత్యం అని ఎప్పుడైతే ప్రకటించాడో ఆ సిద్ధాంతాన్ని కనుగొనే వ్యక్తులముగా ఆ ప్రభువును రాజుగా స్వీకరించాలి. వీ షుడ్ రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ క్రైస్ట్ ప్రజెన్స్. అనునిత్యము మనతో ఉంటూ నిత్యము ఆ దివ్య సప్రసాదములో దాగి ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క ఉనికి, ప్రత్యక్షత మనము కనుగొనాలి, గుర్తించాలి. ఆ మేరకు మన గౌరవాన్ని ఆ క్రీస్తు రాజుకు మనము ఇవ్వాలి. రెండవది, ఎవడైనా గొప్పవాడు కాదలుచుకుంటే అతడు సేవకుడై ఉండాలి అన్నాడు. వి షుడ్ లెర్న్ టు బి ద సర్వర్స్. ఈజ్ ఎ సర్వెంట్ కింగ్. సేవ, నేను సేవ చేయుటకు వచ్చి ఉన్నాను, సేవింపబడుటకు నేను రాలేదు అని ఆ ప్రభువు ప్రకటిస్తూ ఉన్నాడు. రాజు అని అన్నప్పుడు అది అధికారము అటువంటిది కాదు. మరి నీ తోటి సహోదరునికి, నీ సహాయం అవసరమైన వాళ్లకు ఒక సేవకుడుగా నీవు సేవలు అందించాలి అని రెండవ విషయంగా మనం అర్థం చేసుకోవాలి. మూడవది, ప్రతి ఒక్కరము, నేను, గురువులు, మఠవాసులు, కుటుంబ యజమానులు, బహుశా గ్రామ పెద్దలు, అందరికీ కూడా కొద్దిపాటి బాధ్యతను, బాధ్యత లేకపోతే అధికారం అన్నది ఇవ్వబడింది. నాకు అధికారం ఉంది అని చెప్పి ప్రజలను చిన్నచూపు చూడటం కాదు, లెక్కలేని తనంగా వీళ్ళకేంటి నేను చెప్పేది, వీళ్ళెవరు నన్ను ప్రశ్నించేది. అధికార దుర్వినియోగం, అధికార గర్వం, అహం, ఇది కాదు. యూజ్ యువర్ అథారిటీ టు సపోర్ట్ ద రూల్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సూత్రాన్ని ప్రకటించాలి. ఆయన యొక్క న్యాయాన్ని, ఆయన యొక్క చట్టాన్ని మనము గౌరవించాలి. ఇచ్చినటువంటి అధికారము ఇతరులను ప్రేరేపించే విధంగా, ఇతరులకు ఒక ఆధ్యాత్మిక గురువుగా, ఒక పెద్దగా, మంచి ఉదాహరణగా, దుర్మాతృక కాదు మంచి సుమాతృకగా మనము ప్రజలకు ఉండాలి అని చెప్పి ఆ అధికారం ఇవ్వబడుతుంది అని అర్థం చేసుకోవాలి. నాలుగవది, జీసస్ ఈజ్ కింగ్ ఆఫ్ లవ్, ప్రేమమయుడైనటువంటి రాజు. ఒక బుద్ధిహీనుణ్ణి, ఎంతో జ్ఞానిని, ఇద్దరిని కూడా ఈక్వల్గా, సమానంగా ఆ దేవుడు క్రీస్తు ప్రభువు ప్రేమిస్తాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రారంభంలో నేను చెప్పినట్లు మరి ఈరోజు సువిశేషంలో కడతీర్పు మనం వింటూ ఉన్నాం. ఎంతో చక్కగా మనకు ఫాదర్ గారు పాడి వినిపించారు. ప్రభువు ఎప్పుడు ఆకలిగా ఉన్నారు, ఎప్పుడు మీరు అనారోగ్యంగా ఉన్నారు, ఎక్కడ పరదేశిగా ఉన్నారు, ఎప్పుడు చేశాం ప్రభు మేము ఇవి అంటూ ఉన్నారు. ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి చేసినా అది నాకు చేసినట్లే అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా శాపగ్రస్తులారా అని అంటూ ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడైతే మీరు చేయరో నాకు చేయనట్లే. మన పోప్ ఫ్రాన్సిస్ గారు మనం చూస్తూ ఉన్నాం, పేదల ఎడల ఆ పేదల కోసం నిరుపేద శ్రీసభ అని ప్రకటించాడు. పేదల పక్షపాతి దేవుడు, పేదల పక్షాన మనము ఉండాలి. మనం మాత్రమే అభివృద్ధి చెందడం కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఆ అభివృద్ధి దశలో సాగాలి అన్నది. అదేవిధంగా అసిసీపుర ఫ్రాన్సిస్ గారిని చూస్తూ ఉన్నాం, మదర్ థెరీసా ఆఫ్ కలకత్తా. ఈ విధంగా ఎంతోమంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా,
చాలా సంతోషం. ఈరోజు నేను జీవనాలయం వెళ్ళాను. ఆ జీవన్యాలయము ఎక్కడో ఎక్కడో కట్టాల్సింది వాళ్ళు. మీ అందరి యొక్క కృషి, ఫాదర్ సుధాకర్ యొక్క సహకారం వల్ల ఈరోజు అది తాడిపత్రిలో ఆవుల తిప్పయ్య ఆ గ్రామంలో నిజంగా జీవనాలయం ఉండటం ఎంతో భాగ్యం. ఈరోజు ఆ సిస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా ఎంతో చప్పట్లు కొట్టండి. ఎంతో సహకరిస్తారు. వారి యొక్క బర్త్డేలు, చిన్న చిన్న పండుగలు ఇక్కడికి ఇక్కడ చేసుకున్నట్లు వాళ్ళు భోజనాలు పట్టుకొని వస్తారు. 31 మంది ఉన్నారు. నిజంగా ఆ ఈ పండుగ రోజు ఆ జీవనాలయాన్ని దర్శించటం నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఒక ఆమె ఊరికంగా పరిగెడతా ఉంది, ఇంకా ఆమె పని అదే. ఇంకొక ఆమె కరెంటు స్విచ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, 24 గంటలు అదే పని. అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్క విధంగా, అంటే వారి యొక్క మతి స్థిమితము ఆ విధంగా ఉంది. ఎంత గొప్ప భాగ్యం ఆ సేవ. ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారు చెప్పండి. మీరందరూ కూడా ఎంతో ఆదరిస్తారని, సహకరిస్తారని చెప్పటం, అదే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. క్రీస్తు రాజు అని అంటే ఆ రాజు అధికారం కాదు, డప్పులు కాదు, సంగీత వాయిద్యాలు కాదు. బహుశా ఈ శబ్దాలన్నీ నాకొద్దు, నేను కోరుకున్నది ఒక సహోదరుడు ఇంకొక సహోదరునిపై ప్రేమను, వాత్సల్యాన్ని, మమకారాన్ని, మమతను, పరస్పర ప్రేమ కలిగి ఉండి ఈ గొడవలు, అసూయలు, పగ, ఈర్ష, అనవసరమైనటువంటి మాటల చేత ఒకరి మంచి పేరును చెడగొట్టడం, ఇది కాదు ఏం లాభం. ఈరోజు క్రీస్తు రాజుకు జై అని పండుగ చేసుకుంటే అది తప్పకుండా ప్రతిఫలించదు. ప్రభువు కూడా చెప్తూ ఉన్నాడు మనం తొందరపడకూడదని. ముఖ్యంగా చూడండి, గోధుమ గింజలు, కలుపు మొక్కలు అంటూ ఉన్నాడు ప్రభు. ఎవరో మన శత్రువు వచ్చి కలుపు మొక్కలు వేశాడండి అని అన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, చివరి వరకు ఓపిక పట్టుము. పంట వచ్చినప్పుడు ఆ గోధుమ గింజలను మనము సపరేట్ చేయవచ్చు, అలాగే కలుపు మొక్కలు కూడా సపరేట్ చేయవచ్చు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రేమైనటువంటి గురువులారా, మఠవాసులారా, విశ్వాసులారా. భగవంతుని యొక్క వాక్యానుసారము మన జీవితాలు జీవిస్తూ మన జీవితాలు నూరంతలుగా పండుతున్నాయి అని అంటే దేవునికి వందనాలు చెబుదాం. అలా చేయని పక్షాన మరి దేవుని యొక్క కోపానికి శాపగ్రస్తులుగా మనం తయారవుతూ ఉన్నామా? ఎన్నిసార్లు ఆ ప్రభువు మన హృదయపు తలుపును తడుతూ ఉన్నాడు. మరి వచ్చే వారము ఆగమన కాలంలో ప్రధానమైనటువంటి సందేశము, ఎత్తుపల్లాలు సమము చేయబడాలి, లోయలు పూడ్చివేయబడాలి. ఎక్కడో ఉన్నటువంటి ఎత్తుపల్లాలు కాదు, లోయలు కాదు, మన హృదయములో ఉన్నటువంటి మంచి పనులను మనము ప్రోత్సహించాలి. మనలో ఉన్నటువంటి ఆ చెడును విస్మరించాలి. పశ్చాత్తాపపడండి, దేవుని రాజ్యం ఆసన్నం అవుతూ ఉంది అని యోహన్నేసు ప్రవక్త త్వరలోనే ఈ ఆగమన కాలంలో ఈ పఠనాలు మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతో చక్కగా ఈ క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతున్న మనము ఆ ప్రభు యొక్క మనస్తత్వాన్ని, ఆ ప్రభు యొక్క తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఆ ప్రభువు నీడలో, ఆయన యొక్క పాలనలో, ఆయన వాక్యాన్ని మనం గౌరవిస్తూ ఆయన యొక్క బోధనలు, ఆయన పాటించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా పాటిస్తూ దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా తయారయ్యేదానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డల స్వాతంత్రంలో జీవించే అనుగ్రహాన్ని, పవిత్రాత్మ వరాలను భగవంతుడు మనందరిపై నింపునట్లు ప్రార్థన చేసుకుందాం. ఆ భగవంతుడు ఈ క్రీస్తు రాజు యొక్క పరిపాలనలో మనల్ని సురక్షితంగా కాపాడి, నడిపించి, ప్రోక్షణనిచ్చి, మన అన్ని వ్యాధి బాధల నుండి గుణపరుస్తూ సుగమంగా ఈ ప్రయాణము, ఈ క్రైస్తవ జీవిత యాత్ర కొనసాగునట్లు దేవుని వరాలు కోరుకుంటూ ఈ బలిపూజను కొనసాగించుదాం. ఆమేన్.
అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏక సుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్స్ పిలాతుని అధికారములకు లోనై పాడబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాదములను దిగి మూడవనాడు చంపిన వాళ్ళను లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కృపకన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను సృష్టించినాను. పరిశుద్ధ కతోలిక సభను ప్రియుల సంబంధ ప్రయోజనం సృష్టించినాను. పాపనామాన్ని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క అవతారాన్ని విశ్వసిస్తున్నాను. నిత్యమును విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, మానవులందరూ రక్షణము పొందవలవినయు, సత్యమును గూర్చిన జ్ఞానమును కలిగి ఉండవలయనయు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుడు అభిలషించుచున్నాడు. మన హృదయము నుండి విడలు ప్రార్థనలన్నీ అతనికి మనం ఇప్పుడు విన్నవించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, తిరుసభను పరిపాలిస్తున్న మా పావన జనకులైన ఫ్రాంచిస్ జగద్గురువును, మా కర్నూలు మిత్రానులు ఘన పూల అంతోనీ పీఠాధిపతులను, గురువులు మఠవాసులు, కన్యాస్త్రీలు ఉపదేశులు, సాధారణ క్రైస్తవులు ప్రతి ఒక్కరము మా వంతు ప్రకారముగా కథోలిక మత సాంప్రదాయానుసారముగా మేము జీవించడానికి మరియు మా చేతనైనటువంటి వేద వ్యాపక సహాయం చేయటానికి మీరు మాకు చేయుతను అనుగ్రహించి ధైర్య సాహసములో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మా అందరికీ కూడా ప్రసాదించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన లకించండి. దయాపరులైన ఓ సర్వేశ్వర, విశ్వమంతయు ఈ దినమున విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి యొక్క సందర్భములో ప్రతి ఒక్క గృహమునందు క్రీస్తురాజు యొక్క పరిపాలన జరిగినట్లుగాను, తద్వారా ప్రతి ఒక్కరము మేము క్రీస్తు రాజు యొక్క అండదండలలో నడుస్తూ పయనిస్తూ మా యొక్క జీవన యాత్రను కొనసాగించడానికి కావలసినటువంటి విశ్వాస వరప్రసాదాన్ని ప్రజలందరికీ కూడా అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన లకించండి. తండ్రైన మా సర్వేశ్వర, ఈ దినమున తాడిపత్రి విచారణ క్రీస్తురాజు యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి యొక్క సందర్భములో ఈ విచారణ గురువులను, మఠ కన్యలను మరియు సాధారణ క్రైస్తవులను మీ యొక్క అండదండలను నడిపించి ఈ విచారణ అంచెలంచెలుగా అభివృద్ధి చెందినట్లుగా మీ ఆశీర్వాదములను వీరందరి మీద కుమ్మరించి వారి గృహాలలో మీ యొక్క ఆశీర్వాదములను దండిగా అనుగ్రహించమని అందరము ఓ ప్రభువా ప్రార్థన లకించండి. దయగల తండ్రివైన మా సర్వేశ్వర, ఈ దినమున దివ్య బలి పూజను సమర్పించుతున్నటువంటి కుటుంబీకులను దయతో మీరు దీవించండి. వారిని, వారి ఉద్దేశములను ఈ దివ్య బలి పూజ ద్వారా వారికి కావలసిన మీ సహాయమును చేయుతను అనుగ్రహించి ఆ కుటుంబాలలో అలవకొని ఉన్నటువంటి
ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందుల నుండి వారిని విముక్తి గావించి క్రీస్తురాజు యొక్క సహాయంతో ఆ గృహములు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క శాంతి సమాధానం జీవించినట్లుగా ఓ ప్రభువా కనికరమునకు దయకు నిలయమైన మా సర్వేశ్వర, ఈ నవంబర్ మాసమునందు మేము ప్రత్యేకముగా మరణించినటువంటి ఆత్మ నిమిత్తమై ప్రత్యేకముగా మేము ప్రార్థన చేయుచున్నాము. మా కర్నూలు మేత్రాశ్రమంలో మరణించినటువంటి మేత్రానులు, గురువులు, మఠకన్యలు, ఉపదేశులు, సాధారణ క్రైస్తవులు మరియు దిక్కులేనటువంటి ఆత్మలకును, ఉత్తరించు స్థలముండే ఆత్మలకును పాప పరిహారమును, మోక్ష భాగ్యాన్ని అనుగ్రహించి వారు మీ మోక్ష ఆనందమును ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ప్రభావమున పొందనట్లుగా ఓ ప్రభువా. ఇప్పుడు అందరము కొద్దిసేపు మౌనముగా కొన్ని క్షణాల పాటు రెండు చేతులు జోడించుకొని అందరము మన స్వంత అవసరాలను ఆ యేసు రాజుకు, క్రీస్తు రాజుకు సమర్పించుకుందాం. ఆ క్రీస్తు రాజు యొక్క పరిపాలనలో మనము ముందుకు సాగేలాగా ప్రార్థన చేసుకుందాం. మా శరణమును బలమునైన ఓ సర్వేశ్వర, నీ శ్రీసభ దీన ప్రార్థనలు దయతో ఆలకించుము. సమస్త భక్తికి ఆధారము నీవే కనుక మేము విశ్వాసముతో అర్థించినది నిజముగా మాకు లభించినట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సోదరి సోదరులతోనూ గల సఖ్యతకు గుర్తుగా మేము అర్పించి ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ జనితైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు సిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతినంతటినీ రక్షించెను. సర్వశక్తిమంతుడవును తన తండ్రియునైన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను
తన పాలనకు లోబరచుకొనెను. సత్యమునకు జీవమునకును నిలయమైన రాజ్యమిదియే. పావిత్రమునకును అనుగ్రహమునకును మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదే. కావున సకల పునీతులతోను దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. పవన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ఈ ప్రపంచ మధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణమందెను, యేసు తిరిగి లేచెను, యేసు బలిమతో మరల వేంచెను. యేసు మరణమందెను, యేసు తిరిగి లేచెను, యేసు బలిమతో మరల వేంచెను. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొంచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నల దిశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కూడా దయతో మీ ఐక్యము చేసుకొనుడు. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను ఈ మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో
క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగ గౌరవ మహిమలు కలుగునుగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు నేర్పించిన ప్రార్థనను అందరం కూడా భక్తితో జపించేదానికి ప్రయత్నం చేద్దాం. అందరం నిదానంగా భక్తితో ఈ యొక్క ప్రార్థనను, మనము చెప్పే ప్రార్థన మనమే వినాలట. కాబట్టి భగవంతుని వైపు చేతులు చాచి భక్తితో అందరు కళ్ళు మూసుకొని భగవంతుని వైపు చేతులు చాచి ప్రార్థన చేసేదానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొరపిల్ల, లోకమేక పాపము భరించువాడా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొరపిల్ల, లోకమేక పాపము భరించువాడా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొరపిల్ల, లోకమేక పాపము భరించువాడా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
అందరు బాగున్నారా? మొట్టమొదట మరి ఈ క్రీస్తురాజు మహోత్సవ సందర్భంగా మీ అందరికి మరొకసారి, ఇది మూడోసారి చెప్పడం, మరొకసారి క్రీస్తురాజు మహోత్సవ పండుగ, మహోత్సవం అన్న పండుగను ఒకటేలే, మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ పండుగ మొదటి నుంచి, అంటే పండుగ చేయడానికి ప్లానింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక నెల నుంచి దేవుడు మరి ఎంతగానో నన్ను, పెద్దలను, యువతి యువకులను, మరి అమ్మగారులను, స్త్రీలను, పురుషులను అందరినీ కూడా నడిపించారు. ప్లానింగ్లోను, పండుగ చేయడానికి ప్లాన్ చేయడం పనుల్లోనూ అన్ని విధాలుగా దేవుడు మాకు తోడు, మనందరికీ తోడున్నందుకు మొట్టమొదట మరి ఈరోజు కూడా పండుగ మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంతగానో చక్కగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం అందరూ. తర్వాత బిషప్ గారు, మరి నేను అడగంగానే ఎటువంటి ఆలోచన లేకుండా సరే ఎప్పుడు ఏ డేట్న అని చెప్పి అడిగి నవంబర్ 26 అంటే మరి వెంటనే సెక్రటరీ గారికి చెప్పి ఈ పండుగను మరి నేను వస్తున్నానని చెప్పి కన్ఫర్మ్ చేశారు. తర్వాత మనం అంతకుముందు మరి నేను కూడా ఇక్కడ రావడం ఒక నెలన్నర అవుతుంది, అయినా కూడా బిషప్ గారు మరి పండుగకు రావడం నాకు కూడా ఎంతో ధైర్యం అనిపించింది. ఆయన రావడమే ఒక పండుగ, గొప్ప పండుగ జరుగుతుంది. పండుగకు ఆయన సంతోషంగా దీనిలో పాల్గొని ఈ దివ్య పూజాబలిని, పండుగ పూజను సమర్పించి మనందరినీ ఆశీర్వదించినందుకు బిషప్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుదాం. నవదిన పూజ చేసిన ఫాదర్స్ అందరినీ కూడా గుర్తుపెట్టుకొని మరొకసారి, కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది లేరు, వారందరికీ ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలుపుదాం. మన అమ్మగారులు కూడా మరి మాకు 3 కాన్వెంట్లు ఉన్నాయి, 2 కాన్వెంట్లు నిర్మలా సిస్టర్స్, మరి జీవనాలయం సిస్టర్స్, 3 కాన్వెంట్ సిస్టర్స్ కూడా ఎంతగానో నాకు
మారల్ సపోర్ట్గా ఉంటూ పండుగ బాగా చేయండి, ఆల్ ద బెస్ట్ అంటూ మనకు సలహాలు ఇస్తూ నడిపించారు, మరి సహాయం చేశారు. వారికి కూడా నేను పర్సనల్గా వందనాలు తెలుపుకుంటున్నాను. పెద్ద మనుషులు, మన సంఘ పెద్దలు, కింగ్స్ యూత్ కూడా మరి మొదటి నుంచి నాకు కొత్త కాబట్టి పండుగ నేను కాదు చేసింది అన్నీ వాళ్ళు సలహా ఇస్తూ ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి చక్కగా నన్ను నడిపిస్తూ ఈ పండుగలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా జరిపినందుకు ఇప్పటి వరకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మన పాటల గ్రూపు కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేశారు, చాలా బాగా పాడారు చక్కగా. మరి ఈరోజు మాకు పూజలో సహాయం చేసినందుకు మళ్ళీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కూడా వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మరి పండుగకు ఇంత గొప్పగా ఘనంగా చెప్పడానికి ఏం కావాలి, ఏం కావాలమ్మా? డబ్బులు, డబ్బులు లేకుండా ఇవన్నీ జరుగుతాయా? జరగవు. కనుక అందరూ కూడా ధన సహాయం చేసిన వాళ్ళందరూ, సంఘస్థులు మరియు సంఘస్థులు కాని వాళ్ళు కూడా ఎంతోమంది క్రీస్తురాజు పండుగకు మేము కూడా ఇంత ఇస్తూ ఉన్నామని చెప్పి సహాయం చేశారు. వారు అందరి పేర్లు రాశాము, అందరి పేర్లు చదువుతాం. తర్వాత కొంతమంది చదివాం, ఇంకా కొంతమంది చదవలేదు. తర్వాత వస్తు రూపంలో కూడా కొంతమంది పొట్టేళ్ళు, కొంతమంది పెరుగన్నం, అందరికీ పెరుగన్నం ఒక కుటుంబం పెట్టారు. ఆ విధంగా ఎంతో సహాయం చేశారు. బియ్యం కానీ, కూరగాయలు, ఉప్పు, పప్పు, ఉల్లిపాయలు, నూనె, మొత్తం చాలామంది సహాయం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కమ్యూనియన్ దివ్యసప్రసాద పిల్లలు, వారిని కొన్ని రోజుల నుంచి, 2 వారాల నుంచి తయారు చేస్తూ వారిని ఈరోజు వారికి పాప సంకీర్తనాలు చేపించడం చక్కగా తయారు చేసినందుకు సిస్టర్ థామసిన్ అమ్మగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సిస్టర్, మీరు చాలా కష్టపడ్డారు. మై డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇన్విటేషన్ ఇవ్వగానే మరి ఒప్పుకొని కొంతమందికి పర్సనల్గా, కొంతమందికి పోస్ట్ ద్వారా ఇన్విటేషన్ పంపించాం. అందరూ ఈ పూజలో పాల్గొని మా సంతోషాన్ని రెట్టింపు చేసినందుకు ఫాదర్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. స్వర్గమునకు రాజు క్రీస్తు అనియు, మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మీ శిరములను వంచి దేవుని యొక్క దీవెన నిమిత్తమై ప్రార్థన చేయండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభు మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ప్రభు తన ముఖ తేజస్సును మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. ప్రభు మిమ్ము కృపతో చూచి మీకు శాంతి నొసగునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. 25వ సంతాన జూబ్లీ జరుపుకుంటున్నటువంటి మన మేత్రాలను వారిని, అదేవిధంగా మన మేత్రాశ్రమము ఏర్పడి 50 సంవత్సరాలైన ఈ శుభ సందర్భంగా కూడా పురస్కరించుకొని క్రీస్తురాజు దేవాలయం పండుగనైన ఈరోజు మనం చిన్న సన్మానం తెలుసుకున్నాము. దయచేసి మేత్రాశ్రమ వారు సింహాసనం అధిష్టించవలసిందిగా కోరుచున్నాం. మొదటగా సంఘ పెద్దటువంటి శ్రీ బందర్ చిన్నప్ప గారు బిషప్ తండ్రి గారిని సాగుతో సత్కరించగలరు. అదేవిధంగా కే ఆనంద ఎం ఆనందరెడ్డి గారు పూర్ణమాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా శ్రీ క్లెమెంట్ బాబు గారు బిషప్ తండ్రి గారికి తాంబూలాన్ని అందిస్తారు. చెప్పలు పెడతాం అందరం గొప్పగా. ఎంత చెప్పగా అన్న గట్టి కొట్టండి. బిషప్ గారు తమిళ బాబు గారు తాంబూలం నుంచి కొట్టారు. ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తుంది. అందరం గట్టిగా చెప్పలు పెడదాం. మన క్రైస్తవ యూత్ తరఫున డి అశోక్ బిషప్ తండ్రి గారిని సాగుతో సత్కరిస్తారని కోరుకుంటున్నాం. వారిని నడిపిస్తున్నటువంటి కె దాస్ గారిని, బిషప్ తండ్రి గారిని సాగుతో, ఎం స్వర్ణలత గారు బిషప్ తండ్రి గారిని సాగుతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరోదరం తరఫున శ్రీ బి మాల్తమ్మ గారు బిషప్ తండ్రి గారిని పూలమాలతో సత్కరిస్తారు. మహాఘనత వహించిన రోమన్ కథోలిక్ చర్చి మేత్రాసన పీఠాధిపతులైన సర్వశ్రీ మోస్ట్ రెవరెండ్ శ్రీ పూల అంతోని మేత్రాన వారికి, మీ యొక్క పాలక మేత్రాసనందలి తాడిపత్రి విచారణ గురువులు మతవాసులు విశ్వాసమైన మేము సమర్పించే వినయపూర్వక సన్మాన పత్రం. స్వర్ణోత్సవం జరుపుకుంటున్న మేత్రాసనము, అందులో రజతోత్సవం జరుపుకుంటున్నటువంటి రజత గురు మహోత్సవం జరుపుకుంటున్న శ్రీ శ్రీ రాయపదనం పూలంతోని మేత్రాన వారికి, క్రీస్తురాజ దేవాలయ మహోత్సవం సందర్భంగా చంద్రునికో నూలు పోగు చందంగా మా యొక్క సన్మాన సత్కారాన్ని అందుకునగలరండి మా వినతి. మన మేత్రాశ్రమంలో గురువుగా పనిచేస్తూ 50వ సంతాన గురువోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ అబ్రహం గారిని మన విచారణలో సన్మానించదలిచాము. వారి యొక్క ఆధ్యాత్మిక చింతన కానీ, వారు ఎక్కడ పారిష్లో పనిచేసినా అక్కడ దేవాలయాల అభివృద్ధి కానీ, ముఖ్యంగా మెడిసిన్స్ ఇవ్వడం కానీ, అంతేకాకుండా ఈ దురాత్మ శక్తులను పారద్రోహణంలో వారు సిద్ధాస్తులు, ఆ రకంగా ఎంతోమందికి ఆధ్యాత్మిక శారీరకమైన సేవలు అందించడంలో వారు చాలా గొప్పవారు. అటువంటి వారు ఈరోజు మన విచారణకు రావడము మీకు మాకు మనందరికీ కూడా అదృష్ట కారణంగా భావిస్తున్నాం. వారిని శ్రీ ఏఎస్ బాబు గారు శాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. వారిని పూలమాలతో బి సత్య గారు సత్కరించవలసిందిగా కూర్చున్నాం. అందరం చెప్పలు కొడదాం గట్టిగా. అంత ఉసూరు అంటూ ఉంటారు గది కొట్టండి. మరి ఈ సన్మాన గ్రహీత మన బిషప్ తండ్రి గారు మనల్ని ఉద్దేశించి
కొన్ని మాటలు మాట్లాడతారు, దయచేసి అందరు శ్రద్ధగా వినండి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కొత్తగా ఉందండి సాంప్రదాయం. నాకు తాంబూలం ఇచ్చారు, అబ్రాహం స్వామికి తాంబూలం ఇచ్చారు. సరే, స్వీకరించాను. ఎందుకంటే క్రీస్తురాజు పండుగ, క్రీస్తు ప్రభు నిత్య పెళ్లి కొడుకు కదా, కాబట్టి ఆ తాంబూలం ఆయనకు సమర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ క్రీస్తురాజు పండుగ ఇక్కడ చేరిన మీ అందరి యొక్క విశ్వాసం, ముందుగా మీ విశ్వాసం ఇది, ఈ పండుగ బాగా జరగాలని ఆశపడింది మీరు. కష్టమైన ఆర్థిక భారమైనా కూడా ఈ పండుగ బాగా జరిపించుకోవాలి అని చెప్పి మీ కోరిక, ఇవన్నీ కలగలిపితేనే ఈ క్రీస్తురాజు పండుగ. కాబట్టి ముందుగా క్రీస్తురాజు అనుచరులు, బిడ్డలు, ఆయన యొక్క శిష్యులు, కుమారులు, కుమార్తెలు, ఈ అందరికీ శిరస్సు వంచి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎమిలీ ఫాదర్ 3 సార్లు చెప్పారు, నేను 2వ సారి అనుకుంటే. ఎన్నిసార్లు చెప్పినా పర్వాలేదు. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ మై లార్డ్. 2వది, మేత్రానులైనా, గురువులైనా, మఠవాసులైనా, పెద్ద మనుషులైనా కూడా మేము చేయవలసినటువంటి, నిర్వహించవలసినటువంటి పాత్ర ఉంది. ఇది మా బాధ్యత. పూజ చేయడం, ప్రసంగం చెప్పడం, దివ్య సప్రసాదం కావచ్చు, భద్రమైన, ఇది మా బాధ్యత, మేము నిర్వహించాలి. కాబట్టి అలాగే ఫాదర్ ఎమిలీ రాజు గారు, ముఖ్యంగా మనము చాలా చాలా అభినందించాలి, ఆయనకు ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే ఆయన కూడా కలగనిన్నాడు తాడిపత్రికి విచారణ గురువుగా వస్తానని. మరి అనతి కాలంలోనే, 1 నెలలోనే, ఇప్పుడే జర్మనీ నుంచి వచ్చాడు, తెలుగు ఏమేమో మాట్లాడుతున్నాడు కదా. మరి అనతి కాలంలో మిమ్మందరినీ కూడా అర్థం చేసుకొని, కూడ చేర్చి, ప్రణాళికలు వేసి, ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి ఎంతో చక్కగా ఇంత గొప్ప సంఖ్యలో ఈ పండుగలో హాజరుపరిచేదానికి ప్రయత్నం చేశాడు. పండుగ ఎంతో చక్కగా నిర్వహించాడు. ఫాదర్ ఎమిలీ, నీకు 120 మార్కులు. కొనండి, చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మన సిఎస్ఎస్టి కన్యాశ్రీలు ఉన్నారు ఇక్కడ, సిఎస్ఎస్టి సిస్టర్ ప్రభా అండ్ యువర్ కమ్యూనిటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజారెడ్డి వాళ్ళ తండ్రి, వాళ్ళు ఎక్కువ స్థలం కొన్నా కూడా కొంచెం స్థలం ఇచ్చారు. నిజమండి, ఎంతో గొప్ప సేవ. వారికి ప్రత్యేక విధంగా మన యొక్క చప్పట్లతో ఏమి ఇవ్వలేము కదా. నిర్మలా సిస్టర్స్ డిసెంబర్ 8వ తేదీ నిష్కలంక మాత పండుగను కొనియాడుతూ ఉన్నారు. ఆ పండుగలో అందరు పాల్గొనండి. అక్కడ ఇక్కడ మనందరికీ, మన పిల్లలకు మంచి విజ్ఞానాన్ని, క్రమశిక్షణను, సత్యోపదేశము విచారణ గురువులకు సహాయిస్తున్నారు. కాబట్టి మన నిర్మల ఇక్కడ ఉన్నటువంటి సెలీన్ అండ్ కమ్యూనిటీ, అక్కడ ఉన్నటువంటి మార్గరీట్ అమ్మగారు చూడు ఎంత చక్కగా కనబడుతున్నారు. మీ యొక్క చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయండి. నూతనంగా దివస ప్రసాదానికి తయారు చేశారు వారి తల్లిదండ్రులు, ఉపదేశులు, పెద్ద మనుషులు. ప్రియమైన పెద్ద మనుషులారా, మరి విశాల హృదయులు, గొప్ప మనసు గల వాళ్ళు మీరందరూ కూడా, మరి మనది దేవుని వసుదైక కుటుంబం. మీరు మాకు సహకరించాలి, మేము కూడా మీకు సహకరించాలి, విచారణ గురువుకు సహకరించాలి. విచారణ గురువు నిర్ణయాలు బహుశా అవి క్రమం తప్పినప్పటికీ కూర్చుందాం, కూర్చొని మాట్లాడుకుందాం. లెటస్ డైలాగ్ అండ్ డిస్కస్. మంచిగా మాట్లాడి
అది శాంతి శాంతియుతంగా సమాధానంగా అన్ని కార్యక్రమాలు జరుగునట్లు మరి పెద్ద మనుషులు యువతి యువకులు పిల్లలు మఠకన్యలు విచారణ గురువులు ఎమ్మెల్యే మీరందరూ కూడా మరి తాడిపత్రి విచారణ అని అంటే కర్నూలు మేత్రాసనంలో ఒక మంచి మేత్రాసనము ఇతర మేత్రాసనాలకు అన్నిటికీ కూడా ఒక మంచి సుమాత్రిక అన్నటువంటి పేరు మీరు తీసుకొని రావాలి. ఓకే, గురువులకు ఆరోగ్య స్వామి లాంటి కౌరుకు చిన్నపిల్లలు పెద్దలు అయ్యా తండ్రి నా జూబిలీ అయిపోయి సంవత్సరం అవుతుంది. పోయిన ఫిబ్రవరి 2017కు నా జూబిలీ అయిపోయింది, కాకపోతే వీళ్ళంతా సపరేట్గా చేయాలి అని అంటుంటే డయాసిస్లో కలిపేశాం. కానీ ఈ మేత్రాసన 100 సంవత్సరాల జూబిలీ బంగారు జూబిలీ నిర్వహించుకుంటూ ఉన్నాం. 5 ఉన్నాయి అంశాలు, ఏమైనా గుర్తున్నాయా? మొదటిది ఏంది? బైబుల్. ఇంటింట బైబుల్ ఉందా? చినిగిపోయిందా? బాగుందా? రెండవది కుటుంబాల సంరక్షణ పోపు గారి లేఖ. ఓకే, మూడవది సత్యోపదేశ సంక్షేపం. మూడవది గుడి నిధి నాగార్జున సాగర్ కాదు, గుడి నిధి గుడి మీద నాగార్జున సాగర్లోనే గుడి నిధి, ఈ గుడి కానీ చిన్న గుడి కానీ గుడి నిధి అన్నది విచారణ గురువులు పెద్ద మనసులు మంచిగా ఆలోచించాలి. ఇక చివరిది భారత మిత్రం. ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు చెప్పండి, చేతులు ఎత్తండి. భారత మిత్రం గట్టిగా చేతులు ఎత్తండి ఉన్నవాళ్ళు. సంతోషం, ఇంకా ఎక్కువ మంది. సరేనా? తర్వాత ఇంకా మనం థ్యాంక్ యూ దివ్యవాణి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దివ్యవాణి అంతా నడిపేది నేనేం కాదు, ఆ దివ్యవాణిలో వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్. కాకపోతే మనకు ఒక రాయలసీమ జోన్ అని జోనల్ కోఆర్డినేటర్గా సుధాకర్ ఫాదర్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి పనిచేస్తారు, పాపం చూడండి ఎంత లావు, కెమెరాలు మోస్తూనే ఉంటారు 24 గంటలు. మరి ఒక్కసారి వారికి మీ గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇది మన టీవీ, మనమందరం కూడా కుటుంబం, ఒక్కొక్క కుటుంబం నెలకు 200 రూపాయలు ఇవ్వాలని చేస్తున్నారు. ప్రయత్నం చేద్దాం, కష్టమైనప్పటికీ దానిని ఏదో ఒక రూపంలో ఈ దివ్యవాణి నిలబెట్టవలసినటువంటి బాధ్యత మేత్రానులది, గురువులది, మఠవాసులది, మనందరిది. సరేనా? సో మరి ఒక్కసారి మీ అందరికీ కూడా బంగారు స్వామి అబ్రహాం స్వామి అడున్నాడు, ఆయన బంగారు జూబిలీ చేసుకుంటున్నాడు. అబ్రహాం స్వామిది మాత్రం బంగారు జూబిలీ ఈ సంవత్సరం అంతా చేసుకోవచ్చు. ఎప్పుడు గురువు అయినాడో స్వామి తెలియదు. ఫాదర్ అబ్రహాం నిజంగానే చాలా బంగారు సేవలు చేశాడు. బంగారు వెండి మనం ఇవ్వలేము, డబ్బులు మనం ఇవ్వలేము, కానీ యేసు ప్రభు నామమున ఆయన పరిచర్యలో కొనసాగమని ప్రార్థన చేయగలం. ప్రార్థన చేద్దామా? సరే, మరి ఒక్కసారి మీ ప్రేమ అనురాగం మమత అన్నీ కనబరుస్తూ చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. భోజనం దగ్గర హలో సిస్టర్స్ అందరికీ, ఫాదర్స్ సిస్టర్స్ అందరికీ. హల్లెలూయా 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 హల్లెలూయా.
లోకమునకు వెలుగైన్నాను, నేనే ఈ లోకమునకు వెలుగైన్నాను. నాయందు నడచిన చీకటి ఉండదుగా, మీరు నాయందు నడచిన చీకటి ఉండదుగా.